హలో నమస్తే అందరికీ, నేను భారతి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోట్రీ. మ్యాగీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. టర్నింగ్ టేబుల్ లేకుండా నేను ఈ కేక్ని రెడీ చేస్తాను ఇప్పుడు. అలాగే పైపింగ్ బ్యాగ్ని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను ఒక వెడల్పుగా ఉన్న సిల్వర్ తప్పలు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర స్టీల్ గిన్నె, పాలు మరగబెట్టుకునే గిన్నె ఉంటే దాన్ని తీసుకోండి, కాకపోతే లోతు ఎక్కువగా ఉండాలి. చూస్తున్నారు కదా, నేను దీన్ని వాటర్తో ఫిల్ చేస్తాను ఇప్పుడు. ఈ గీత వరకు ఫిల్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా దానికి 2 ఇంచు లోపలికి వాటర్ ఫిల్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఈ గీత వరకు అయితే ఫిల్ చేశాను. మీరు కూడా అలానే ఫిల్ చేయండి. అలాగే ఇలా టర్న్ చేసినప్పుడు వాటర్ అనేది సైడ్స్ నుంచి రాకుండా ఉంటుంది. స్టీల్ ప్లేట్ని తీసుకుంటున్నాను, దానిపైన మూతలాగా. మీరు ఏ పాత్ర అయితే తీసుకుంటున్నారో దానికి సరిపడే ప్లేట్ అయితే తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్నట్టు చూడండి. అలాగే డబుల్ టేప్ని ఆ ప్లేట్కి సెంటర్లో స్టిక్ చేయండి. కేక్ బేస్ పెట్టినప్పుడు కేక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ కేక్ అనేది దానిపైన ప్లేస్ చేసి చూపిస్తున్నాను, చూడండి. కొంచెం ఈ మాత్రం మూవ్ అయితే చాలు, ఎక్కువ తిరుగుతుందని ఎక్కువ స్పీడ్లో తిప్పకండి. పైపింగ్ బ్యాగ్ ఈజీగా ఎలా ఫిల్ చేయాలో మీకు ఇక్కడ చెప్తాను. పొడవుగా ఉన్న గ్లాస్ అయితే తీసుకోండి. అలాగే పైపింగ్ బ్యాగ్ని మనం ఎలా ఇంట్లోనే రెడీ చేసుకోవాలని చెప్పాను కదా, సో ఇప్పుడు మీకు చెప్తాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ని రెక్టాంగిల్లో కట్ చేయండి. రెక్టాంగిల్లో కట్ చేసుకొని అలాగే ఈ రైట్ సైడ్ బాటమ్ ఉంది కదా, ఆ బాటమ్ దగ్గర పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. సో అర్థమవుతుందా మీకు, ఇలా ఫోల్డ్ చేయండి అంటే కోన్ లాగా అన్నమాట, కోన్ ఉంటుంది కదా అలాగా. ఈ ఫోల్డింగ్ అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. మరీ దగ్గరికి అయితే ఫోల్డ్ చేయొద్దు, ఎందుకంటే క్రీమ్ అనేది ఫిల్ చేసినప్పుడు అది బయటికి వచ్చేస్తుంటుంది మనం పైపింగ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ నేను సెల్లో టేప్ తీసుకుంటున్నాను. అక్కడ ఎడ్జ్ అనేది ఉంది కదా ఫోల్డింగ్లోని లాస్ట్, అక్కడ స్టిక్ చేయడం కోసమని నేను ఇక్కడ సెల్లో టేప్ని తీసుకుంటున్నాను. ఇక్కడ స్టిక్ చేయండి. అలాగే ఈ పైన ఉన్న ఎడ్జెస్ మొత్తం లెవెల్ చేసాను, కట్ చేసి క్రీమ్ ఫిల్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుందని. మీరు ఇక్కడ ఎడ్జ్లో కట్ చేయొచ్చు, లేదంటే కట్ చేయకుండా ఉండొచ్చు. నేనైతే కట్ చేయలేదు, ఆల్రెడీ చిన్న హోల్ లాగా అయితే వచ్చింది నేను ఫోల్డ్ చేసిన బట్టి. టైట్గా ఉంటే మాత్రం కట్ చేయండి ఎడ్జ్లో చిన్నగా. సో రెడీ అన్నమాట పైపింగ్ బ్యాగ్ అనేది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా మనకి డిజైన్ అనేది వస్తుందో. పైపింగ్ బ్యాగే ఉండనవసరం లేదండి, ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని యూస్ చేయొచ్చు. సో మనకి పైపింగ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇందాక మనం తీసుకున్న గ్లాస్లో నేనైతే పైపింగ్ బ్యాగ్ నా దగ్గర ఉన్నది అలా ఉంచాను. ఇక్కడ క్రీమ్ చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. మీ అందరికీ విప్పింగ్ క్రీమ్ మీద చాలా డౌట్స్ ఉంటాయి, అంత స్టిఫ్గా రావాలంటే అసలు బేకరీలో ఏం యూస్ చేస్తారు అనే డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి. విప్పింగ్ క్రీమ్ మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను. సో ఇలా ఫిల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని కూడా ఎడ్జ్లో చిన్నగా కట్ చేయండి. మరీ పెద్దగా కట్ చేయొద్దు, మనం క్రీమ్ అనేది అప్లై చేస్తున్నప్పుడు లైన్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి. ఇందాక మనం టర్నింగ్ టేబుల్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దానిపైన ఇలా కేక్ని నెమ్మదిగా ప్లేస్ చేయండి. ఇప్పుడు కేక్ మొత్తాన్ని మనం పైపింగ్ బ్యాగ్తో ఫిల్ చేస్తున్నాము. మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా పైపింగ్ బ్యాగ్తో మనం ఇలా ఫిల్ చేయొచ్చని. సో ఇదే అన్నమాట, ప్యాలెట్ నైఫ్ లేకుండా కూడా పైపింగ్ బ్యాగ్తో ఫిల్ చేయొచ్చు. ముందు మీరు ఈ పైపింగ్ బ్యాగ్తోనే అలవాటు చేసుకోండి. ఇది అలవాటు అయ్యాక మీరు ప్యాలెట్ నైఫ్ కూడా ఈజీగా అలవాటు అయిపోద్ది కాబట్టి. ఇక్కడ లైన్స్ ఇస్తున్నాను కదా, ఇది ఈవెన్గా రాలేదని వరీ అవ్వద్దు. ఎక్కడైతే గ్యాప్స్ వచ్చాయో అక్కడ మళ్ళీ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. ఈ సైడ్స్ అంతా నేను క్రీమ్తో ఫిల్ చేశాను కదా, ఇప్పుడు టాప్ లేయర్ కూడా నేను క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర స్క్రాపర్ ఉంటే స్క్రాపర్ యూజ్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇది లేని వాళ్ళు జిరాక్స్ షాప్లో ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి, వాటిని కట్ చేసుకొని ఇలా యూజ్ చేయండి, ఇలా కట్ చేయండి. అలాగే ఏటీఎం కార్డ్స్ వాడనివి ఉంటాయి కదా, వాటిని కూడా వాష్ చేసి యూజ్ చేయొచ్చు.
నేను ఇక్కడ క్రీమ్ స్మూత్గా అప్లై చేస్తున్నాను. చూస్తున్నారా, ఎక్కువ ప్రెజర్ ఇస్తే మాత్రం క్రీమ్ అనేది స్క్రాపర్కి ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్యాచెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ ప్యాచెస్ కూడా క్రీమ్ అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ మనం స్మూత్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను స్క్రాపర్తో స్మూత్ చేసుకుంటున్నాను ఆ ప్యాచెస్ ఉన్న దగ్గర. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో సైడ్స్లో. పైన లేయర్ కూడా నేను స్క్రాపర్తోనే స్మూత్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, మీ దగ్గర ప్లాస్టిక్ స్కేల్ అనేది ఉంటుంది కదా, ఆ స్కేల్ని యూజ్ చేయండి. నేనైతే ప్యాలెట్ నైఫే యూజ్ చేస్తున్నాను. అది కూడా మీరు వాడనివి స్కేల్ ఉంటుంది కదా, కొత్త స్కేలు, దాన్ని అయితే యూజ్ చేయండి. నా దగ్గర కొత్త స్కేల్ అయితే సమయానికి దొరకలేదు, ప్యాలెట్ నైఫే యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం దీనిపైన మ్యాగీ న్యూడిల్స్ వస్తుంది కాబట్టి లెవెల్గా లేకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ సైడ్స్ మొత్తం ఇలా నీట్ చేసుకుంటున్నాం కదా, ఈ ఎడ్జెస్ అనేవి బయటకు వచ్చి ఉన్నది, మళ్ళీ మనం దాన్ని లెవెల్ చేసుకోవాలి ఈ స్క్రాపర్తో. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఆ పైన లేయర్ కూడా లెవెలింగ్ చేయాలి. మీరేం చేస్తారంటే ఒక లెఫ్ట్ హ్యాండ్తో స్క్రాపర్ అనేది పట్టుకోండి, రైట్ హ్యాండ్తో ఇలా స్మూత్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే క్రీమ్ కూడా తీయకుండా మాత్రం అలా లెవెల్ చేయొద్దు, క్రీమ్ అనేది ఎప్పటికప్పుడు అలాగా తీసేసి మళ్ళీ మీరు అక్కడ క్రీమ్ అనేది నీట్ చేయండి. సో ఫైనల్గా మనం ఇలా నీట్ చేసుకున్నాం కదా. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం తీసుకున్న విప్పింగ్ క్రీము ఎంత స్టిఫ్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా అయితే మనం చేసుకోవచ్చండి. అది క్రీమ్ బట్టి కూడా ఉంటుంది. నేను ఇక్కడ సైడ్స్లో టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను చూడండి. అలాగే నేను తీసుకున్న కేకు కేజీ వెయిట్ ఉంది, దానిపైన న్యూడిల్స్లా డిజైన్ రావాలంటే ఇంత క్రీమ్ అయితే తీసుకోండి చాలు. నేను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇది ఇప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు. సో నేను ఓపెన్ చేసుకొని ఇందులో అయితే నేను 2 డ్రాప్స్ అయితే వేస్తున్నాను. మీ కలర్ ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి, తక్కువే వేసుకోమని చెప్తాను. నేను ఇక్కడ 2 డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తున్నాను కదా మిక్సింగ్ కోసమని, దీన్ని అయితే యూజ్ చేయకండి. ఒక రబ్బర్ స్పాచ్యులా ఉంటే దాన్ని యూజ్ చేయండి, ఈజీగా మిక్స్ అవుతుంది కలర్ అనేది క్రీమ్లోకి. రబ్బర్ స్పాచ్యులా కూడా చీప్ది కాకుండా కొంచెం మంచిది 60 రూపీస్లో తీసుకోండి. చీప్ది అనుకోండి అది వేరంగా పాడైపోద్ది, ఇది ఇంట్లోకి కూడా పనికొస్తుంది. ఎప్పుడైనా దోశ బ్యాటర్ మనం చేసుకున్నప్పుడు సైడ్స్ అనేది నీట్గా రావాలంటే దీంతో వస్తుంది. అలాగే నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను, గ్లాస్లో యూజ్ చేశాను కదా ఇందాకలో కూడా, అలానే ఇక్కడ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఇది కూడా ఒక టెక్నిక్ అండి, ఇలా చేస్తే మన చేతులకి అంటకుండా నీట్గా వచ్చేసింది, చూస్తున్నారా ఇలా వస్తుంది. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎడ్జ్లో ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ దగ్గర కొంచెం కట్ చేయండి. అంటే పెద్దగా కట్ చేసేసినా మీకు లైన్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను చూడండి నీట్గా వచ్చిందా లేదా అనేది. చూస్తున్నారు కదా బాగానే వచ్చింది. మళ్ళీ నేను ఈ టర్నింగ్ టేబుల్ పైన కేక్ని అయితే ఉంచాను. ఈ పైన మనం ఈ క్రీమ్తో డిజైన్ అనేది వేస్తున్నాము న్యూడిల్స్ లాగా. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ కేక్ చేస్తున్నంతసేపు మా రేవంత్ అయితే నా పక్కనే కూర్చున్నాడండి, ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాడు మాట మాటికి. మనకు కూడా ఇలాంటి కేక్ చెయ్యమ్మని చెప్తున్నాడు. వాడికి మ్యాగీ అంటే చాలా ఇష్టము. సో మ్యాగీ అంటే అందరికీ ఇష్టము, ఇంకా వాడికి చెప్పలేదు నేనేమి. అందులో వ్యూవర్స్కి కూడా అర్థం అవ్వాలని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, టర్నింగ్ టేబుల్ లేకుండా నాజిల్స్ యూజ్ చేయకుండా ఇలాగా స్పెషల్గా డెకరేట్ చేసుకోవచ్చు కేక్స్ అనేవి. సో అదనమాట, మీకోసం కూడా నేను రెడీ చేస్తున్నాను ఈ కేక్ని మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఇదే కాదు, నాజిల్స్ లేకుండా మనం కొన్ని డిజైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు, ముందు వీడియోస్లో చెప్తాను మీకు. అలాగే నేను ఇక్కడ క్రీమ్ అనేది యూజ్ చేశాను కదా, కొద్దిగా ఉండిపోయింది ఇక్కడ ప్లెయిన్గా ఉందని చెప్పేసి కొద్దిగా దాన్ని కట్ చేసి ఇలా డాట్స్ లాగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. అదేంటంటే ఇంకా ఏదో తక్కువ అయ్యిందని అనిపించింది. మా రేవంత్ చెప్పాడు, అమ్మ రెడ్ క్యారెట్ గ్రీన్ పీస్ వేస్తే ఇంకా బాగుంటుందని. సో అందుకని నేను విప్పింగ్ క్రీమ్లో రెడ్ కలర్ని యాడ్ చేశాను.
సో మనం ఫాండెంట్తో కూడా ఇలా చేసుకోవచ్చు, క్యారెట్ గ్రీన్ పీస్ లాగా. మనం సింపుల్ వేలో వెళ్తున్నాం కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. అదండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్స్ ఎన్ని వస్తాయో కూడా నేను చూస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. బై బై.